అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం గుత్తేదారుల పాలిటే వరంగా భక్తుల పాలిటే శాపంలా మారింది. రాష్ట్ర పండుగైన మేడారం జాతరకు ప్రభుత్వం 60 కోట్ల రూపాయల్ని అభివృద్ధి పనులకు కేటాయించగా హడావిడిగా చేస్తున్న పనులు నాణ్యతకు పాతరేసేట్లుగా ఉంటున్నాయి. మరుగుదొడ్లు రోడ్ల నిర్మాణంలో అవినీతి కనిపిస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దృష్టిలో పెట్టుకుని 4 నెలల ముందుగానే జిల్లా అధికారులు అభివృద్ధి పనులకు 90 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వానికి నివేదిక సైతం పంపించారు. జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి సమక్షంలో పలుమార్లు సమీక్షలు జరిపి 60 కోట్ల నిధులను 3 నెలల ముందుగానే కేటాయించేలా చేశారు. అయితే టెండర్ల ఖరారు నిధుల విడుదల జాప్యం వల్ల నెల ముందు హడావుడిగా పనులు మొదలుపెట్టారు. ఐటీడీఏ దేవాదాయ శాఖ ఆర్డబ్ల్యూఎస్ ఆర్ఎన్బి పంచాయతీరాజ్ జాతీయ రహదారులు విద్యుత్ శాఖలు కీలక పనులు చేస్తున్నాయి. ఈ పనుల తీరును ఈటీవీ పరిశీలించగా అద్వాన్న స్థితిలో దర్శనమిచ్చాయి. అధికారుల పర్యవేక్షణ లోపం నాణ్యత లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తక్షణం పూర్తి చేయాల్సిన ప్రధాన పనుల్లో కొత్త స్నానఘట్టాల నిర్మాణం, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ఏర్పాటు, గ్రామాల మధ్య లింకు రోడ్లు, పాత రోడ్ల మరమ్మతులు, తాగునీటి సౌకర్యాలు, ఎడ్లబండ్ల దారులు ఉన్నాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన నల్లాలకు కొత్త ప్లాట్ఫామ్ వేయకుండానే పాతవాడితో సరిపెట్టి ప్లాస్టింగ్ చేసేశారు. పనులు జాతర ముందునే ఈ పనులు అస్తవ్యస్తం కావడం జరుగుతుంది. ఇంకా జాతర ప్రారంభంలో రోడ్లు చూసినట్టయితే అస్తవ్యస్తంగా వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మేడారంలో జంబనవాగ్ ప్రాంగణంలో స్నానఘట్టాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటి నిర్మాణంలో కూడా సరైన నాణ్యత పాటించడం లేదు. అదేవిధంగా డైవర్షన్ రోడ్స్ మేడారంలో మొత్తం వెహికల్ వాహనంలో డైవర్షన్ రోడ్డు నిర్మిస్తున్నారు. అవి ఇప్పుడు చూసినట్టయితే మనం చేయబెట్టి అన్నంత మాత్రాన్ని అవి ఎక్కడికక్కడికి పైలిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. 60 కోట్ల 49 లక్షలకే పెద్ద మాకు పనులు జరుగుతున్నాయి. ముఖ్య విషయం ఏమిటంటే వీళ్ళు అధికారులు ఈ ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యి ఈ పనులను నాశరకంగా చేస్తూ ఇప్పటి వరకే 5-6 రోజులలో పోయేటట్టు ఒక్కసారి కనుక బస్సులు ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం రోడ్లు ఏమాత్రం కూడా ఉండవు. ముఖ్యంగా ఏంటంటే అధికారులు వచ్చి వెళ్లిపోవడం జరుగుతుంది. మరి మరి పర్సంటేజ్ల కోసమా, ప్రజాప్రతినిధుల ఒత్తిడా, ఏమనేది అర్థమైతే లేదు. జాతరలో అభివృద్ధి పేరిట ప్రజాధనం దుర్వినియోగమవుతున్న తీరుపై ప్రజా సంఘాలు, గిరిజన ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. 6 నెలల ముందు చేపట్టాల్సిన పనులను హడావుడిగా చేయడం వల్ల నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మండిపడుతున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు మొక్కుబడి సమీక్షలు జరిపి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమ్మక్క సార్లక జాతర ఈ తెలంగాణలో కాకుండా మన దేశంలో అతిపెద్ద ఆదివాసీ పండుగగా దాదాపుగా 5-6 రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడికి భక్తులు వస్తారు. దానికి సరైన ప్రచారం లేదు. దాంతోపాటుగా ఈ 60 కోట్లు కేటాయించిన పేపర్లు ఇచ్చుకుంటే 57 కోట్లు మాత్రమే కేటాయించి ఆ పనులు 20 తారీఖు వరకే అయిపోవలసి ఉండగా ఇంతవరకు సగం పనులు కూడా కాలేదు. 6 కోట్లతో నిర్మాణం అవుతున్న స్నానఘట్టాల పనులు కూడా ఇంతవరకు మొదటి దశలో ఉన్నాయి. జాతర పనులు ఇప్పుడు జరుగుతున్నాయి కానీ అవి నాణ్యత లేకుండా పోయింది. ఎందుకంటే అది అతి త్వరలో పూర్తి చేయాల్సి ఉంటుంది. దాని అసలు శాశ్వత పనులు 1 సంవత్సరం ముందో 6 నెలల ముందో చేయాల్సి ఉండగా ఇప్పుడు ఒక ఆడావుడిగా చేయడం వల్ల నాణ్యత లోపిస్తుంది. కానీ జాతరకి చేయవలసినంత పూర్తి స్థాయిలో సమ్మక్క సారలమ్మ మేడారం జాతరని ప్రభుత్వం ప్రచారం చేయడంలో విఫలమవుతున్నది. ప్రచారం చేస్తే ఎక్కువ మంది భక్తులు వస్తారనే ఉద్దేశంతో ఈ తాత్కాలికంగానే పనులు కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే పనుల్లో కూడా నాణ్యత లేకుండా వర్క్ నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది అర్థమవుతున్నది. అట్లా ఆదివాసీ గిరిజన జాతర భారతదేశంలోనే అతిపెద్ద జాతర అయిన ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని మేము తురుందెబ్బ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం.
జాతర కూడా ఇదే జరుగుతున్నది ఈ జాతరలు కూడా అదే జరుగుతున్నది అందుకే అధికారులు పూర్తి స్థాయిలో జాతర మీద పట్టు లేకపోవడము కొత్త కొత్తగా ప్రతి జాతరకి కొత్త కొత్త అధికారులు రావడం వల్ల కూడా ఈ జాతర మీద ఇంత పెద్ద జాతర ఇట్లా జరుగుదా సమ్మక్క జాతర అంటే ఈ ఒక గిరిజన జాతరే కదా అంత పెద్ద ప్రభావం ఉండదని చెప్పేసి అధికారులు నిర్లక్ష్యంగా వహించడమే ఇది జరుగుతున్నది మేడారం పరిసర ప్రాంతాల్లో 9000 మరుగుదొడ్లు నిర్మించేందుకు 3.14 కోట్లతో టెండర్లు పిలిచారు ఇందులో అగ్రభాగం పనులు వివిధ పార్టీల నాయకులు దక్కించుకున్నారు మరుగుదొడ్లకు వాడే ఫ్రైయాష్ ఇటుకల్ని చూస్తే తొక్కితే బూడిదయ్యేలా ఉన్నాయి నిర్మాణాల్లో గత జాతరకు వేసిన ఇటుకల్ని వాడుతున్నారు దాదాపు 4000 మరుగుదొడ్లలో నాణ్యత లోపాలు ఉన్నట్లు అధికారులు సైతం గుర్తించారు అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరిలో 8 నుంచి 11 వరకు జరిగే జాతరలో అభివృద్ధి పేర అక్కడ శాశ్వత పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్లు నిధులను మంజూరు చేయడం జరిగింది కానీ ఆ యొక్క 60 కోట్లు ఎలాంటి నాణ్యత లేకుండా చాలా నాణ్యత లోపించి వర్కులు చేయడం జరుగుతున్నది అక్కడ ఎన్నోసార్లు సంఘాలు కావచ్చు మీడియా కావచ్చు ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి నిధులను దుర్వినియోగం చేస్తూ ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు పంపుతూ అక్కడ శాశ్వత పనులు చేపట్టడం లేదు ఐటీడీఏ జాతీయ రహదారి శాఖలకు సంబంధించిన పనులు నాణ్యంగా ఉండడం లేదు మేడారంలో రోడ్లకు ఇరువైపులా మట్టి వేసే పనుల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు ఒకవైపు రోడ్లు వేస్తుండగా మరోవైపు వాహనాల రాకపోకలతో రోడ్లు బీటలు వారుతున్నాయి ఆర్డబ్ల్యూఎస్ పనులు దారుణంగా ఉంటున్నాయి తాగునీటి సౌకర్యాల పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది నల్లాల పైపులతో దిమ్మెలను నిర్మించాల్సి ఉంది కొన్ని చోట్ల పాత దిమ్మెలతో తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి వదిలేశారు ఆర్ఎండ్బి నిర్మిస్తున్న పస్రా మేడారం రోడ్డు కొనసాగుతూనే ఉంది డబుల్ రోడ్డులో ఒకవైపు మాత్రమే రోడ్డు వేశారు తాడ్వాయి మేడారం రోడ్డులో అసలు మరమ్మతులే చేయలేదు